కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కరోనా వైరస్ లో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారి 5 గంటల వరకు కర్ఫ్యూ నిర్వహించారు. మైదికూరు డిఎస్పీ విజయ్ కుమార్, బద్వేల్ అర్బన్ సిఐ రమేష్ బాబు, అర్బన్ ఎస్ఐ సురేష్ రెడ్డి, రూరల్ ఎస్ఐ కృష్ణయ్య, ఏఎస్ఐ జయరాంలతో పాటు పోలీస్ సిబ్బంది బద్వేల్ 4 రోడ్ల సర్కిల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మైదికూరు డిఎస్పీ విజయ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కోవిడ్-19 రెండో విడత ఉధృత కారణంగా ప్రజలు సమయం పాటించాల్సి ఉందన్నారు. అదేవిధంగా ప్రజలు అమలు చేసిన సమయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రజలు అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలని వారు కోరారు.